వెల్కమ్ టు సుమన్ టీవీ ఇండియాస్ లాంచెస్ట్ డిజిటల్ నెట్వర్క్ విటమిన్ బి వల్ లోపం చాలామంది చూస్తూ ఉంటాం ఈ విటమిన్ బి టువెల్ లోపాన్ని మనం తగ్గించుకోవడానికి ఒక మంచి హోమ్ రెమెడీ ఉందంటున్నారు ఎండి ఆయుర్వేద డాక్టర్ టి మహేష్ బాబు గారు నమస్తే సార్ నమస్తే సార్ విటమిన్ బి టువల్ లోపం రావడానికి గల రీజన్స్ ఏమంటారు సో విటమిన్ బి ట్వెల్వ్ అనేది కామన్గా వెజిటేరియన్స్లో చాలా కామన్గా వస్తుందండి ఎందుకంటే అన్ని వెజిటేరియన్ ఫుడ్స్లో బీట్వెల్వ్ అనేది అందకపోవడం వల్ల సో ట్వెల్వ్ డెఫిషియన్సీ అనేది వెజిటేరియన్స్లో వస్తుంది అలా కాకుండా ఈ రోజుల్లో అందరిలో చాలా కామన్ అయిపోయింది ఇది సో దానికి తింటే విటమిన్ లోపం తగ్గుతుందండి కానీ మరికొన్ని కారణాల వల్ల నాన్ వెజ్ తింటున్నా సరే బీ ట్వెల్వ్ డెఫిషియన్సీ అనేది వస్తుంది సో దానికి కారణాలు ఏంటంటే ఇప్పుడు ప్రోటాన్ పంప్ ఇన్హెబిటర్స్ అంటే మనందరికీ తెలుసు ప్యాంటాప్రజాల్ రాబిప్రెజాల్ ఇలాగా కొన్ని మెడికేషన్స్ ఉన్నాయి మనకు అందరికీ తెలిసినవే అవి సో అవి ఎక్కువగా వాడడం వల్ల కోసం వాడేవి వాటిలో కూడా ఏమవుతుందంటే బీట్వెల్వ్ ఒంట్లో ఉంటుంది కానీ ఆ ఒంట్లో నుంచి ఎబ్జార్బ్షన్ అనేది జరగట్లేదు ఒకటి నెక్స్ట్ షుగర్ టాబ్లెట్స్ అంటే డయాబెటీస్కి తీసుకునే ట్యాబ్లెట్స్ మెట్ఫార్మిన్ లాంటివి తీసుకోవడం వల్ల కూడా ఈ బీట్వెల్వ్ అనేది అందట్లేదు అలాగే మనకి లోపల స్టమక్లో అల్సర్స్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఉన్న బీట్వెల్వ్ ఉన్నది అందట్లేదు సో ఇలా రకరకాల కారణాల వల్ల బీట్వెల్వ్ అందకపోవడం కానీ బీట్వెల్వ్ ఉన్నా బాడీలోకి అబ్జార్వ్ అవ్వకపోవడం కానీ జరుగుతుంది సార్ విటమిన్ బిట్వల్ లోపం ఉన్నప్పుడు ఆ లక్షణాలు ఎలా ఉంటాయి మనం ఎలా గుర్తుపడతాం అంటే విటమిన్ బీ టువల్ మనకు లోపం ఉంది అని చెప్పేసి మంచి క్వశ్చన్ అడిగారండి ఈ రోజుల్లో ఇప్పుడు నా దగ్గరికి పేషెంట్స్ వచ్చేటప్పుడు కూడా కొంతమంది హెయిర్ ఫాల్తో వస్తున్నారు కొంతమంది నరాల బలహీనత వస్తున్నారు కొంతమంది తిమ్మిళ్ళు లేదా కొంతమందికి పని ఏమి చేయకుండా నీరసం ఫ్యాటీగా అంటారు వస్తుంది కొంతమందికి పోషన్ ఫ్రీగా అవ్వడం లేదు కొంతమందికి విరేచనాలు అయిపోతున్నాయి సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే నా దగ్గరకు వచ్చే పేషెంట్లే ఇలా రకరకాలుగా వస్తుంటే బయట సినేరియో ఎలా ఉందంటే అసలు డయాబెటీస్ లక్షణాలు కానీ రక్తహీనత వల్ల వచ్చే లక్షణాలు కానీ ఈ బీట్వెల్వ్ డెఫిషియన్సీ లక్షణాలు కానీ అన్నీ ఒకదానికొకటి మ్యాచ్ అవుతుండడం వల్ల అసలు బీట్వెల్వ్ డెఫిషియన్సీ వల్లే ఈ లక్షణాలు వస్తున్నాయి ఒక పేషెంట్ కానీ గుర్తించడం కూడా ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మొత్తానికి మనం చూసుకుంటే ఈ బీట్వెల్వ్ డెఫిషియన్సీ లక్షణాలు జుట్టు రాలిపోవడం నీరసంగా అనిపించడం నెక్స్ట్ నరాల బలహీనత నర నరాల తిమ్మిర్లు అండ్ ఇంకోటి ఏంటంటే ఈ బీట్వెల్వ్ డెఫిషియన్సీ వల్ల లోపల రక్త కణాలు చనిపోయి ఎనీమియా అంటే రక్తహీనత కూడా వస్తుంది సో ఇలాగా చాలా డిసీ చాలా సిమ్టమ్స్ మనకి కనిపించేసరికి ఇది బీట్వెల్ డెఫిషియన్సీ అయ్యి ఉండదు లేకపోతే వేరేది ఏదైనా డిసీజ్ అయ్యి ఉంటుంది అనే దాంట్లో ఉన్నాము కాబట్టి అంత పర్టికులర్గా ఈ రోజుల్లో బీట్వెల్ డెఫిషియన్సీ అనేది చాలా కామన్గా అబ్జర్వ్ చేస్తున్నావు కాబట్టి ఈ సిమ్టమ్స్ అన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుని ఎవరైనా కనుక అబ్జర్వ్ చేసుకుంటే ఒక డాక్టర్ని కలిసి సంప్రదించి తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవాలి సరే ఈ విటమిన్ టువల్ లోపాన్ని మనం తగ్గించుకుంటే మిగతా అనారోగ్య సమస్య నుంచి బయటపడవచ్చు ఖచ్చితంగా ఒకవేళ ఆ అనారోగ్య సమస్యలన్నీ బీట్వెల్ డెఫిషియన్సీ వల్లే అయితే కనుక డెఫినెట్గా నేను చెప్పే రెమెడీ యూస్ చేసి బీట్వెల్వ్ డెఫిషియన్సీని అంటే ఒంటికి మనకు కావాల్సిన బీట్వెల్వ్ని సప్లిమెంట్ని అబ్జార్బ్ చేసుకునేలా చేసుకుని ఖచ్చితంగా వాటి నుంచి బయటపడచ్చు సార్ ఇప్పుడు యాక్చువల్ మీరు అంటున్నారు కదా ఈ నరాల బలహీనత కూడా ఇది వస్తుంది అంటే విటమిన్ బీ టూ లోపం వల్ల అని చెప్పేసి సో ఇది నరాల బలహీనత బీ టూ లోపల లోపం వల్లనే వస్తుందా లేకపోతే వేరే కారణాలు ఏమన్నా ఉంటాయా ఖచ్చితంగా చాలా కారణాలు ఉన్నాయండి ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ పెరగడం వల్ల ఫస్ట్ మనం ఒక నరం యొక్క సెల్ని చూసుకుంటే దానికి ఒక తోకలాగా ఒకటి ఉంటుంది దాని చుట్టూ అని ఒక కవరింగ్ ఉంటుంది ఆ కవరింగ్ అనేది వయసు వల్ల కానీ నెక్స్ట్ డీజనరేటివ్ డిసీజెస్ అంటారు అంటే వయసు పెరిగే కొద్ది ఏజ్ వల్ల వచ్చే కొన్ని డిసీజెస్ వల్ల కానీ కొన్ని లోపాల వల్ల కానీ రావచ్చు అదేవిధంగా బీట్వెల్వ్ తగ్గినప్పుడు కూడా ఆ నరాల యొక్క తోకకి ఉన్న ఏదైతే కవరింగ్ ఉందో అది పోతుంది అయితే అది పోతే మనకేమవుతుంది అనుకుంటే ఇప్పుడు మనకి చేతులు కాళ్ళు మీద కొంతమంది పేషెంట్స్ చెప్తుంటారు న్యూరోపతి అని అంటే సూదులు గుచ్చినట్టు ఉంటుంది తిమ్మిర్లాగా అనిపిస్తూ ఉంటుంది ఆ కవరింగ్ ఎప్పుడైతే పోతుందో ఇలా సూదుల్లాగా కనిపించడం తిమ్మిర్లు ఎక్కడం ఇవన్నీ కనిపిస్తాయి సో ఈ బీట్వెల్వ్ అనేది ఆ మైలింగ్ షీత్ అనేది నేను ఏదైతే చెప్పానో దాని యొక్క ప్రొటెక్షన్కి బీట్వెల్వ్ కావాలి సో మీరు అడిగినట్టుగా బీట్వెల్వ్ ఒకటే కారణం కాదు చాలా కారణాలు ఉంటాయి కాకపోతే ఈ మధ్య కాలంలో బీట్వెల్వ్ అనేది డెఫిషియన్సీ కూడా ఒక కారణం అవుతుంది సో దానివల్ల బీ ట్వెల్వ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే సార్ సరే ఈ విటమిన్ ట్వెల్వ్ లోపాన్ని మనం రెక్టిఫై చేసుకోవడానికి మీరు ఈరోజు ఎలాంటి హోమ్ రెమెడీ చెప్పబోతున్నారు సో ఈ బీట్వెల్వ్ హోమ్ డెఫిషియన్సీని డెఫినెట్గా మనకి మంచి సొల్యూషన్స్ ఉన్నాయి అయితే మనకు అందరికీ బాగా తెలిసింది కామన్గా ఉన్నది ఏంటంటే కలవంజీ ఓకే సార్ సో కలవంజీ అనేది మార్కెట్లో చాలా ఈజీగా దొరుకుతుంది అండ్ ఇది మనం బిర్యానీ చేసుకోవడం వాటిల్లో కూడా ఈజీగా యూజ్ చేస్తూ ఉంటాము సో ఈ ఒక్కటే ఈ కలోంజీ ఒక్కటే చాలా రిచ్ సోర్స్ ఆఫ్ విటమిన్ ట్వెల్వ్ అని రీసెంట్గా రీసెర్చ్ స్టడీస్ కూడా కండక్ట్ అయ్యాయి సో మనం ఈ కలోంజీని పౌడర్ ఫామ్ చేసుకుని డైలీ మార్నింగ్ ఈవినింగ్ విత్ మజ్జిగతో అంటే మజ్జిగతో కలిపి ఆ పౌడర్ని తీసుకుని పొద్దున్న సాయంత్రం తీసుకుంటే కనుక బీట్వెల్వ్ డెఫిషియన్సీని మనం డెఫినెట్గా అధిగమించగలం ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినట్టు డెఫిషియన్సీ అంటే అదొక్కటే కాకుండా ఒంట్లో ఉన్న బీట్వల్వ్ని శరీరం ఎలాగైతే అబ్జార్బ్ చేసుకోవడానికి అంటే ఇంటెస్టైనల్ పార్ట్ దాన్ని అబ్జార్బ్ చేసుకోవడానికి హెల్ప్ చేయడానికి కూడా ఈ కలౌంజీ అనేది చాలా ఉపయోగపడుతుంది ఓకే సార్ బీట్వల్వ్ డెఫిషియన్సీ గురించి చాలా చక్కటి హోమ్ రెమెడీ అయితే చెప్పారు మా ప్రేక్షకుల కోసం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి